కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నా నమస్తే అమ్మా ఎక్కడ ఉన్నారు యోగారు మీరు మీటింగ్ లో ఉన్నారు ఓకే ఇప్పుడు యోగారు నేను ఒకటే అడుగుతున్నా ఇప్పుడు నేను గూడూరులో ఉన్నా ఐకేపీ సెంటర్ లో ఉన్నా నేను గూడూరులో ఇప్పుడు నా చుట్టుపక్కల ఒక 200 మంది రైతులు ఉన్నారు ఇప్పుడు ఈ సన్నవడ్లు పెట్టామని ఊరూరు తిరిగింది మీరే చెప్పిరు ఈ ఊరు చెప్పినప్పుడు ఇక్కడ వడ్లు సన్నవడ్లు మంత్రి ఓపెన్ చేసిన కుప్ప 25 రోజులు అవుతుంది ఓపెన్ చేసి ఆ కుప్ప కూడా ఎందుకు కొట్టలేరు మీరు అంటే మిల్లర్ తీసుకుంటలేరు అంటే ఎవడు బాధ్యత ఆ మిల్లును సీజ్ చేయాలి మిల్లులు సీజ్ చేయండి ఆ మిల్లులు కొట్టలేరు అంటే ఈ మంత్రి ఓపెన్ చేసిన పీకనికి ఓపెన్ చేసిన ఈ మంత్రి ఆ మంత్రి ఎందుకు ఆ మంత్రి పదవి ఎందుకు రాజేందర్కి మరి బాధ్యులు ఎవరు ఈటల రాజేందర్ ఏమో ఓపెనింగ్ అప్పుడు వస్తున్నాడు ఓపెన్ చేసి ఇవి కొనుర్రి అవి కొనుర్రి అని షో చేస్తురు పోతురు మరి ఇప్పుడు దీని బాధ్యులు ఎవరు చెప్పుర్రి కాదు ఇప్పుడు దీని బాధ్యులు అయితే ఎవరైనా ఉండాలి కదా ఇప్పుడు మీ పైన అధికారులు అంటే మరి పైన అధికారులు ఎవరు ఎవరు చెప్పండి లక్ష్మారెడ్డి గారు కానీ ఇది కరెక్ట్ కాదు కదా ప్రతి రైతు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అరే మంత్రి ఓపెన్ చే ఇప్పుడు మంత్రి ఓపెన్ చేసిన కుప్ప కూడా మీరు కొనకపోతే ఈ గవర్నమెంట్ ఎందుకు ఈ ఈటల రాజేందర్ మంత్రి పదవి ఎందుకు ఈ షో చేసుకుంటా పోవుడు ఎందుకు ఈ రైతుల నుంచి ఇబ్బంది పెట్టుడు ఎందుకు ఈ సన్న రకం పెట్టమన్నాడు ఎందుకు ముఖ్యమంత్రి ఎందుకు పెట్టమన్నాడు ఈటల రాజేంద్ర ఉన్నాడు ఎందుకు పెట్టమన్నాడు మీరు ఎందుకు చెప్పారు ఎందుకు కొంటలేరు అంటే ఇది ఎప్పుడు చేస్తారు ఇప్పుడు ఇది ఇప్పుడు రేపేళ్ళు ఉన్న వర్షం బట్టి ఇంకొక 10 మంది రైతులు ఉరి పెట్టుకున్నాక చేస్తారా మీరు కొనేది ఎప్పుడు కొంటారు అంటే ఎప్పుడు నాకు డేట్ టైం చెప్పురు మీరు ఎప్పుడు కొంటారో చెప్పురు నేను తప్పడానికి మీకు ఫోన్ కూడా చేయకావాలండి ఎప్పుడు చెప్పురు ఇప్పుడు మంత్రి ఓపెన్ చేసి 30 రోజులు అవుతుంది ఎప్పుడు కొనమంటో చెప్పు ఇప్పుడు చాలా సీరియస్ నేను ఏవో గారు మీరు చెప్తున్నా నేను చాలా సీరియస్ చెప్తున్నా నేను 2 డేస్ లోపల ఇదంతా పోకపోతే నేను ఒక 2000 మంది రైతుతో ఇక్కడ రోడ్డు మీద కూర్చుంటే ఇది మంచి పద్ధతి కాదు చెప్పురు Subscribe us and press the bell icon for more interesting updates.